నమస్తే, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. నేను ప్రియా. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ అన్నారు. మంగళవారం మేమిన్పేట మండలంలో ఒకరు చనిపోవడానికి వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న పట్టింపు లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దామగుండం అటవీ ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి నేవీ రాడార్ కేంద్రం శంకుస్థాపనకి వస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ఉన్న తండాలు, గ్రామాల ప్రజలను బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారని మండిపడ్డారు. అవసరాల కోసం బయటకు వెళ్లాలి అని బ్రతిమాలే వారిని సైతం బెదిరించి గృహ నిర్బంధం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు వారి వారి సొంత పనులు చేసుకునే అవకాశం కూడా లేకపోయింది అని, మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులను, వామపక్షాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. మీ వెహికల్ వస్తా, మీ వెహికల్ తీసుకుపోయి చీమల దగ్గర వరకు తీసుకుపోయి మళ్ళీ తీసుకొని రండి, లేదు నా వెహికల్ మీ వాళ్ళు ఇద్దరు పంపిస్తామంటే పంపించండి. చనిపోయి ఉన్నారు, మీరు కావాలంటే చీమల దగ్గరికి ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోండి. సబితారెడ్డి గారు నమస్కారం. ఈరోజు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లాలోని కూడూరు దగ్గర ఉన్నటువంటి దామగుండం లోపల నేవీ రాడార్ కేంద్రాన్ని ప్రారంభించడానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మా పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మేమందరం కూడా గతంలోనే మా వైఖరి ఏంది అనేటటువంటిది చెప్పడం జరిగింది. ప్రజలకు ఉపయోగం లేనటువంటిది ఏదాన్నైనా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉండి కొట్లాడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మనం చూస్తుంటాం, ఎండాకాలం లోపల రామగుండం లోపల చాలా అగ్నిగుండంలాగా అయ్యింది అనేటటువంటిది వింటుంటాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి. ఇక్కడ కూడా చూస్తే 1,200,000 చెట్లను వీళ్ళు నరికేసి ఆ నేవీ రాడార్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ భవిష్యత్తులో కూడా రామగుండం కంటే ఎక్కువ అగ్నిగుండం తయారు కావడానికి అవకాశం ఉంది. వీళ్ళ కమిషన్ల గురించి చూస్తున్నారే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయము మా నియోజకవర్గంలో ఒక చావుకు పోవాలని చెప్పి నేను బయలుదేరితే కూడా పోలీసు వాళ్ళు మొత్తం మా ఇంటి దగ్గర గృహ నిర్బంధం చేయడము, నేను నడుచుకుంటూ పోతే రోడ్డు మీద కూడా ఆపడము, నా వెంబడి సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరినీ కూడా పంపించడము, చావుకు పోనివ్వట్లేదు. ఆ తండాలో ఉన్నటువంటి వాళ్ళని అయితే షేన్లక్కడి కూడా పోనిస్తలేరంట. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇది ప్రజాపాలన అంటారా? దీన్ని నిర్బంధ పాలన అని నేను వ్యవహరిస్తున్నా. ఎందుకు అంటే ఒక దిక్కేమో ముఖ్యమంత్రి గారు మేము చెరువులను కాపాడతాము, కుంటలను కాపాడతాము అని చెప్పి హైడ్రా తీసుకొచ్చేసి పేదలయ్యి అన్ని ఇండ్లు కూలగొట్టేసేసి చెరువులను కాపాడతా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. మరి చెరువులను కాపాడేటటువంటి ఈయన మూసీ నది ఎక్కడైతే ప్రారంభమవుతుందో, అనంతగిరి గుట్టలు ఇక్కడ దామగుండము ఫారెస్ట్ లోపల ఎక్కడైతే మూసి ప్రారంభమవుతుందో అక్కడున్నటువంటి చెట్లనన్నిటి నువ్వు కొట్టేసేస్తే ఇంకా మూసీకి నువ్వు ఒక దిక్కేమో ఎగనామం పెట్టుకుంటూ ఒక దిక్కు సుందరీకరణ అంటే ఎవరైనా నమ్మే పరిస్థితి లోపల ఉన్నారా? ప్రజలందరూ కూడా చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చడం లేదు. రుణమాఫీ విషయం తీసుకుంటే ఏ గ్రామానికి పోయినా కానీ 30-40% కంటే ఎక్కువ మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధుకి అయితే మొత్తం ఎగనామం పెట్టేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసరమైనటువంటిది, ప్రజలకు ఉపయోగం లేనిది, రాజకీయ నాయకులకు ఏ దాంట్లో అయితే కమిషన్లు వస్తాయో దాని మీద దృష్టి పెట్టొద్దని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. చాలా విషయాలు మా పార్టీ తరఫున కూడా ఇది మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా పరిధిలో చూస్తే మా వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేసిండ్రంట. కూడంగాల్లో చూస్తే మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లా పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని రోజులు అనేటటువంటిది పరిపాలన చేద్దామనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మీకు అంత కర్రు కాసి వార్త పెడతారు. ఎందుకంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ కులగణన తొందరగా కంప్లీట్ చేయాలి. కులగణన కంప్లీట్ చేసి, బీసీ కులగణన కంప్లీట్ చేసేసి రాబోయేటటువంటి రోజుల లోపల, ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయి ఎన్ని రోజులు అవుతున్నది, గ్రామాల లోపల సర్పంచులు లేరు,
ఆ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులతోటి అన్ని చివరికి దోమల మందు కొట్టిద్దామంటే కూడా గడ్డి మందు కొట్టిద్దామంటే కూడా పైసలు లేకపోతే కార్యదర్శులు వాళ్ళ జేబులోంచి పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఘాటి మీద దృష్టి పెట్టట్లేదు. సర్పంచులకు ఉన్నటువంటి అప్పులు చేసి వాళ్ళు ఏదైతే బిల్లులు రాక తిప్పల పడుతుండో వాళ్ళను పట్టించుకుంటలేదు. ఎంతసేపు కమిషన్ల గురించి చూసుడే తప్ప ప్రజాపాలన కాదు ఇది. ప్రజా వ్యతిరేక పాలన, ఇది నిర్బంధ పాలన. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్ని అరెస్టులు చేసినా రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున, పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తుంటామని చెప్పి తెలియజేస్తాము.